తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. 2017లో రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు నోటు కేసుపై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణ తెలంగాణ నుంచి మధ్యప్రదేశ్కు మార్చాలంటూ మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి, సత్యవతి రాథోడ్ గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిటిషన్పై తాజాగా స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. 4 వారాల్లోగా నోటీసులపై స్పందించి సమాధానం చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఓటుకు నోటు కేసు తెరపైకి రావడం, సుప్రీం నుంచి నోటీసులు రావడం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠం రేపుతోంది. నోటీసులకు రేవంత్ తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందనేది కీలకంగా మారింది. ప్రస్తుతం హోంశాఖ కూడా రేవంత్ దగ్గరే ఉంది. త్వరలోనే ఓటుకు నోటు కేసుపై ట్రయల్ కూడా మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఓటుకు నోటు కేసులో A1 నిందితుడిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందున కేసు విచారణ సరిగా సాగే అవకాశం లేదని పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డిపై ఇప్పటి వరకు 88 కేసులు నమోదయ్యాయని, ఓటుకు నోటు కేసులో ట్రయల్ను నిలిపివేస్తూ గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తన పిటిషన్లో జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులకు రేవంత్ వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో పోలీసులను సీఎం రేవంత్ రెడ్డి బెదిరిస్తున్నారంటూ పిటిషన్లో పలు ఉదంతాలను కూడా ఉదహరించడం గమనార్హం. కాగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని పిటిషన్లో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్లు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. అయితే తెలంగాణ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డిని గతంలో టీడీపీలో ఉన్న సమయంలో ఓటుకు నోటు కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. స్టీఫెన్సన్ను రేవంత్ రెడ్డి కలిసి డబ్బులు ఇస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ కావడంతో అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రేవంత్ రెడ్డి కొన్నాళ్ల పాటు జైలు శిక్షను సైతం అనుభవించారు. ఆ తర్వాత బెయిల్ మీద రేవంత్ రెడ్డి బయటకు రాగా తర్వాత జరిగిన పరిణామాలతో ఈ కేసు కాస్త మరుగున పడిపోయింది. అయితే మరోసారి ఈ కేసు వ్యవహారం తెరపైకి రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలు రాజకీయంగా సంచలనంగా మారింది. అయితే ఈ నోటీసులపై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. దీంతో రానున్న రోజుల్లో ఈ కేసు రేవంత్ కు చిక్కులు తెచ్చి పెడుతుందేమోనని హస్తం పాటి శ్రేణిలో హైటెన్షన్ నెలకొంది. కనుగా చేసి దళితులను విడదీసి ఆటలాడుతున్నా కొరకు గిరిజనులకు మాటలన్నో చెప్పి మోసము చేస్తున్నారు. ఇంటికి కొనుము లేదు పెద్ద పదవులన్నీ ఆయన ఇంట్లోనే మాకు గడుగులేసి వారు కళ్ళు గచ్చగడ్డని సంపాదించిన మందరం హైదరాబాదు రంగంలో దూకే